వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెప్తారా? నమస్తే అండి. వాయిస్ ఓకేనా? గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడాలండి, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ స్ట్రైట్. నాకున్న మైండ్ సెట్ కొంతమంది ఇప్పుడు మాట్లాడి మైండ్ డిస్టర్బ్ అయిపోయి పెడుతున్నాను. అంటే ఎలా అంటే, నాదండ మనోహర్ గారిని కొంతమంది తిడుతున్నారు. నాదండ మనోహర్ గారి మీద కామెంట్లు పెట్టి ఆయన పార్టీలో కొవ్వొట్టని ఆయన ఏయో మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చిందంటే, ఆయన తిడతాం ఎందుకని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, పార్టీ కాపును దూరం చేసేసుకుంటుంది కాబట్టి దానికి కారణం ఈయనంట, అందుకని ఈయన మీద పడి తిట్టేస్తుంది. అలా ఏమంటే, ఇప్పుడు కాపును దూరం చేసుకుంటూ ఏంటంటే, ప్రతి ఒక్కరు పాలేరు కాపులు అని చెప్పి కాపుల్ని పవన్ కళ్యాణ్ ఎవరేమన్నా కూడా పాలేరు కాపులని తిడుతున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఒకటి అడుగుతాను, దాన్ని మీరు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నిజంగా నాకు ఈ ప్రశ్న అడిగితే ఇంక ఇందులోకి స్కిప్ అయిపోతుంది మాది డిస్కషన్, నాకు అది చిరాకు వచ్చి అడుగుతున్నాను. నేను ఒకటి అడుగుతాను, ఆలోచించి చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు లాంటి ఉన్నాడు, ఆయన ఎక్కడి నుంచో వైసీపీలోకి వెళ్తున్నాడు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పాలసీ గురించో దేని గురించో మాట్లాడి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ దీని గురించి చెయ్యండి అన్నప్పుడు ఎంతమందిలో కేవలం ఆమంచి కృష్ణమోహన్ గారే ఇలా వెళ్తా? ఏది ఇప్పుడు మీరు టీడీపీలోంచి వైసీపీలో వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ ఒక కంపెనీలోంచి ఇంకో కంపెనీలోకి వెళ్తున్నప్పుడు పాత కంపెనీ నుంచి ఎందుకు వచ్చేసావు అని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు? పాత కంపెనీలో పలానా ప్రాబ్లం ఉంది అదిగండి. మీరు పాత కంపెనీ గురించి మాత్రం మాట్లాడతారు, సంబంధం లేదు ఏదో ఒక కంపెనీ గురించి ఎందుకు మాట్లాడతాం మీరు? అది ఎవరి గురించో? ఇలాగా పోని వీళ్ళు కాదు, మిగిలిన వాళ్ళు ఇద్దరు ఎవరు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లేదా అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటున్నప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలసీ గురించి అడిగారు, అడిగినప్పుడు దానికి ఒక కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమంటా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని అడ్రస్ చేసినప్పుడు కొన్ని లక్షల మంది చూస్తారు, కొన్ని లక్షల మంది వింటారు, దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి ఒక మీరు ఒక సమాధానం, అది కూడా ఆయన ఇన్వాలిడ్ కాదు కదా, పాయింట్ బేస్డ్ మీద పాలసీ బేస్డ్ మీద అడుగుతున్నప్పుడు దానికి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. జనానికి ఇవ్వండి, పవన్ కళ్యాణ్కి ఇవ్వద్దు పోయి. ఆ జనానికి క్లారిటీ ఇవ్వమన్నప్పుడు దానికి తగ్గ కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు లేదా కన్సర్న్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళెవరో సమాధానం చెప్పడం మానేసి ఒక బొత్స సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు మాత్రమే బయటకు వచ్చి ఎందుకు తిడతున్నారో? కాబట్టి పర్టికులర్గా కొంతమంది ఇప్పుడు తోటమూర్తులు గారు వెళ్ళిపోతున్నారు, ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది లేదు, ఇంకొకళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఎవరు ఎందులోంచి ఎందులోకి వెళ్ళిపోతున్నా, ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ మాట్లాడితే పర్టికులర్గా వీళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇదే మాట్లాడితే వాళ్ళ పార్టీకి లాయల్గా ఉంటున్నారని అంటున్నారా? లాయల్టీ దేనికి? ఏ విధమైన లాయల్టీ నువ్వు చూపెడుతున్నావు అంటే, మీ పార్టీ కారణం లేకుండా ఒకళ్ళు తిట్టమంటే తిట్టేస్తారు మీరు వెళ్ళిపోయి, మీకు ఇది లేదా? అలాంటి వాళ్ళు ఏమంటారో చెప్పండి మీరు నాకు. ఇప్పుడు అవతలుడు ఏం చెప్తే అది రీజన్ అడగకుండా చేసి ఉండి మీరేమంటారు? నేను సీఈఓ అని మాత్రం అన్నా. ఇప్పుడు మా కింద పనిచేసేవాడు ఉన్నాడండి, ఒరే నువ్వు ఈ పని చేయంత నేను అంటాను, అప్పుడు ఏం చేస్తాడు? ఆ పని చేస్తాడు అతను, నేను ఏమంటాను మీరు చెప్పండి. అలాగే తిడుతున్నా. ఇప్పుడు ఇది కూడా ఎవరో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరిని మీరు తక్కువ చేసి మాట్లాడలా. ఇక్కడ తిట్టింది ఓ సామాన్యులు, నాలాంటి ఇంకొకటి సామాన్యులు ఎవరో ఓ మాట అంటున్నారు వాళ్ళు, పాలేరు కాపులని ఇంకోటని వీళ్ళని అంటున్నప్పుడు ఎందుకు అంటున్నారంటే రీజన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు పాలసీ పరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు దానికి కన్సర్న్ మినిస్టర్ మాట్లాడారు, ఆఫీసర్ మాట్లాడారు, డెసిగ్నేటెడ్ ఎవరో మాట్లాడరు, వీళ్ళు ఎవరో వచ్చి పర్టికులర్గా కాపులు కాపు కులంలో పుట్టినోడు మాత్రం వచ్చి మాట్లాడుతున్నారు, లేదా ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మా కులస్తుడే పవన్ కళ్యాణ్ గారు, మాలాగే ఉంటారు ఆయన కూడా అది ఇది అని చెప్పి ఆయన గురించి మాట్లాడతాం ఎందుకు? ఈయన తెలివైనడు, జగన్ గారు గొప్పడు, మహానుభావుడు, ఇవన్నీ ఈయన అంటాం ఎందుకు? ఆయన తిడతాం ఎందుకు? దీని గురించి అడిగితే ఇందులో మీరు ఎవరో
మన నారెల మనోహర్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి, అలా ఆయన తిట్టాల్సిన పని ఏంటి ఇందులో మధ్యలోను? వాళ్ళ గురించి మాట్లాడతాం ఏంటి, వాళ్ళ గురించి అని చెప్పి ఈయన తిడతాం ఏంటి? వాళ్ళందరూ అంటే వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టేస్తే కనీసం వాళ్ళు ఎదుర్కోవడం మనం ఏం అనకూడదు. అనకపోతే మళ్ళీ వాళ్ళు చేతకాని వాళ్ళు వీళ్ళు మాట్లాడతాం రాదు, మెగా ఫ్యామిలీ అంటే సాఫ్ట్ ఫ్యామిలీ అందరూ తిట్టేస్తారు, ఇదో మాట ఎత్తుకుంటారు. అయితే ఇది అంటారు ఏమన్నా అంటే వాళ్ళని ఎవరిని ఏమి అనకూడదు, వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళందరూ గొప్పోళ్ళే, కానీ వాళ్ళ పార్టీలకు వాళ్ళ విధేయంగా ఉండి మాట్లాడతారు, చేస్తారు, చెందుతారు. ఈయన మాత్రం తప్పుడు. ఏది పోని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకోవడానికి, తీసుకుపోవడానికి ముందు ఎంతమంది కాపులు వచ్చేసి పార్టీకి చేసేసారు వీళ్ళందరూ? చేసిన తర్వాత ఈయన గుర్తించకుండా వదిలేసింది ఎవరినే? లాయల్గా ఉన్నది ఇక్కడ తోట చంద్రశేఖర్ గారు. ఎప్పుడు ఆయన ఒక డిగ్నిఫైడ్గా ఉన్నారు, ఆయన పైన ఆయన చేసుకెళ్తున్నారు. వాళ్ళలో వాళ్ళ క్లారిటీ బాగానే ఉంది. జేడి లక్ష్మీనారాయణ గారికి, ఆయనకిను, పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ బాగానే ఉంది, వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఏమీ తెలవని వాళ్ళు ఎగిరెగిరి పడిపోతున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు. ఈ మధ్యలోకి నాదల భాస్కర్ మనోహర్ గారిని తిట్టాల్సిన పని ఏంటండి వెనక? ఆయన ఎందుకు అంటాం? ఆయన ఒక స్పీకర్ కింద చేసినాడు, వ్యవహారం చేయడానికి చక్కగా ఎవరికి తీసుకెళ్ళినప్పుడు తానాసాబు లాంటిది వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తానాసాబులకు వెళ్ళి అక్కడ కులం గురించి మీరు ఎవరో పట్టించుకోవద్దు, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, సమాజాన్ని బాగు చేసుకుందాం, కులం గురించి తానాసాబులకు వెళ్ళి ఎదురు మాట్లాడుతూ అంటే అక్కడ ఎంత డేర్ ఉండాలి, ఎలాంటి చోటకి ఎక్కి ఏం మాట్లాడుతున్నాడు? ఇలాంటి వాళ్ళకి ఒక వ్యవహారకర్త కావాలిగా. పోనీ మీరు ఎవరైనా దగ్గరకు వచ్చి చేస్తారా? వీళ్ళు మీరు అన్న సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ కాపులు ఎవరెవరు ఆయన పక్కన ఉన్నారో చెప్పండి. నేను ఇందాక చెప్పిన వాళ్ళకి వీళ్ళకి క్లారిటీ బాగానే ఉంది. అసలు ఏంటిది దాని గురించి ఏంటి, ఈళ్ళ తిడతాం ఏంటి, ఈయన మాట్లాడతాం ఏంటి, వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ అనేచ్చా అంటే మనం ఏమి అనకూడదా? ఏమన్నా అంటే కాపును దూరం చేసుకున్నట్టు ఇంతకుముందు ఎంతమంది వచ్చేసి తెగరుద్దేశారండి మనకున్న 7% ఓట్లను బయట వాళ్ళే వేసారు. వీళ్ళు ఎవరు లాయల్గా ఉన్నారు? నేను కేవలం వీళ్ళు ఒక్కళ్ళ గురించి కాదు, యూనిట్ల కింద చిన్న చిన్నగా ఉన్నవాళ్ళు కూడా. ఎందుకు ఇప్పుడు ఆయనకు ఉన్న గొప్పదనం ఏంటి, ఈయనకు ఉన్న తక్కువ ఏంటి? పవన్ కళ్యాణ్ కాపుల గురించి తక్కువ ఏం చేశాడు చెప్పండి మీరు నాకు. షెడ్యూల్ 9లో కాపుల రిజర్వేషన్ గురించి పెడతానని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే దాని గురించి నిలబడ్డది ఆయనే. ఇప్పుడు మీరు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అది తీసాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు చేస్తానని ఆయన చేయలేదు. ఒక 5%కి మీ ఏదో 14% ఇస్తానో 5% చెప్పెడితే ఆ చెప్పని జగన్మోహన్ రెడ్డి మీకు అవసరం లేదని లాగేశాడు, ఎగబడి వేసాడు. రఘురామ కృష్ణరాజు లాంటి వాళ్ళు మీరు కాపులు కాపు కాసుకుని గొడ్లు కాసుకోండి అన్నాడు, ఎగబడి చేసేస్తున్నారు, అతను ఓట్లు వేస్తారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు అంటే అతను ఆ తిట్టు తిట్టిన తర్వాత కూడా మీరు నిజాయితీగా ఓటు వేస్తున్నట్టే కదా, ఎగబడి ఓట్లు వేస్తున్నట్టే కదా మీరు అందరూ. ఇక్కడ ఒక విషయం క్లియర్గా పెట్టుకోండి, కాపు కుల సంఘం నాయకుల గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు అంటారా ఇంకా వాళ్ళ పార్టీలకు విధేయులు, అన్ని పార్టీల్లో అన్ని రకాల కులాలు ఉంటాయి, తప్పని ఎందుకు అంటాం? కాకపోతే వీళ్ళు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ తిడతానికి మాత్రం వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ మీద బాధ కలుగుతుంది. వాళ్ళని విమర్శించి తప్పుడే, ఆ కన్సర్న్ మినిస్టర్లో ఆ డెసిగ్నేట్ ఆఫీసర్లో మానేజ్ మీరు వచ్చి తిట్టినప్పుడు మాత్రం మీ మీద వస్తారు తప్ప, అప్పుడు మీరు చేసి పని పాలేరుతామని అంటారు. అది ఎవరు చేసిన కాపులు కాబట్టి మిమ్మల్ని వాళ్ళ మీద పెడుతున్నారు. ఇప్పుడు ఎస్సీలు తిడతానికి ఎస్సీలు పెడతాం, ఎస్టీలు తిడతానికి ఎస్టీలు పెడతాం, ఈ పని ఎలా చేస్తున్నారో అలాగే కాపులు తిడతానికి కాపుల్ని, రెడ్లు తిడతానికి రెడ్లని, కమ్మూరిని తిడతానికి కమ్మూరిని పెట్టారంటే అప్పుడు వాళ్ళు కూడా పాలేరు కమ్మూళ్ళు అవుతారు, పాలేరు రెడ్లు అవుతారు, ఇలా పాలేరు కాపులు అయ్యారు అంతే కదా. అంతకన్నా ఏముంటారు చెప్పండి ఇందులో. ఎందుకంటే కొంతమందితో మాట్లాడుతుంటే ఎంతోమంది ఫ్రస్ట్రేట్ అయ్యారు కాబట్టి నాదల మనోహర్ గారిని తిట్టేస్తారంటే వీళ్ళందరూ. ఇప్పుడు మీరు రారు, అమ్మ పెట్టా పెట్టతో అడుగుతున్నాను అవుదని, మీరు ఎవరు రారు చేయరు. ఎంతమంది ఎవరు వచ్చి తెగ చేశారు, నాదల మనోహర్ గారు వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది ఎంతమంది చెప్పండి మీరు. నాకు అర్థం కావట్లేదు ఎంతమంది ఈయన వచ్చేసిన తర్వాత పారిపోయారు. వచ్చి వెళ్ళిపోతామనేది కంటిన్యూస్గా ప్రాసెస్, ఏ పార్టీలో ఎవరు కంటిన్యూస్గా ఉన్నారో చెప్పండి. మీకు వెళ్తారో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, అలాగే వెళ్ళారు వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఈయన మీద పడి పెడుతూ ఎందుకు? ఈయన పని చేసి పెడుతున్నాడు, అట్లీస్ట్ లాయల్గా పని చేస్తున్నాడు కానీ అలాంటి వాడిని వదిలేసుకుని మీరు చేయరు. మీరు ఎవరు దగ్గరికి రాదు చేయరు, ఏళ్ళని చెడగొట్టేయండి. ఆ 1.7%లో సగం మంది దొబ్బెడదాం మొత్తం అందరినీ, పెంచడం మానేసి ఈ పనులు చేస్తా కూర్చోండి. పబ్లిక్లో తిడతా అంటే ఇక్కడ మీరు అనేది ఏంటంటే నాదండి మనోహర్ పబ్లిక్లో తిడతాం వల్ల కాపులందరూ వచ్చి పార్టీలో దూరిపోతారా? ఇదే మీరు చెప్పేది, ఇదేనా? చాలా బాగా చెప్తున్నారండి, మంచిది, అది ఆ పని చేస్తా ఉన్నాం. నాదండి మనోహర్ని పబ్లిక్లో తిట్టేద్దాం, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చేసి సంబంధం లేని వాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళు కేవలం కాపు కార్డు మీద మాత్రం వచ్చి కాపులు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ పార్టీలో ఏ పార్టీలోకి వెళ్ళిపోయాడన్నా, లేదా వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళన్నా, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళన్నా, కాపులు మాత్రమే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మనం ఏం అనకూడదు.
చూద్దాం తప్పు, ఎందుకంటే దూరం అయిపోతారు. ఇప్పుడు కొత్తగా దగ్గర అయిపోయి ఉన్నారో వీళ్ళందరూ దూరం అయిపోతారు. మరి మాటలేంటి, ఏం ఆలోచిస్తున్నారు? విఘ్నత ఆలోచించే వాళ్ళు కూడా నేను ఇలా చూస్తున్నాను, ఈ మధ్య ఎక్కడ పోతుంది వీళ్ళందరికీ, ఏంటిది? రైట్ ఆర్ రాంగ్, ఆయన పార్టీలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఇప్పుడు మనం వద్దనుకున్న కులం అనేది దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, మనకు ఆయన వల్ల జరిగే బెనిఫిట్ మనకు జరుగుతుంది. దాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. పోనీ అంత తగ్గండి, ఒకటి తీసుకొచ్చి పెట్టండి అక్కడ, నేను కాదమ్మ ఆయనలో చేసి ఉండి పెట్టేసి ఆయన దోషేద్దాం. పోనీ తీసుకురండి, ఓ నలుగురిని తీసుకురండి, ఓ ఇద్దరు ముగ్గురిని తీసుకురండి, అలా చేసి ఉండి. అపార్ట్ ఫ్రమ్ జేడి లక్ష్మీనారాయణ గారు, తోత్ చంద్రశేఖర్ గారు, ఇంకా మిగిలిన వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళు శుభ్రంగా పనిచేసుకుంటున్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మధ్యలో మీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. స్పెక్యులేషన్ సార్, వాళ్ళు చేసి స్పెక్యులేషన్స్, మీ ఏంటి మరి, మీ స్పెక్యులేషన్స్ కాదా, ఏంటిది? కొంచెం ఆలోచించండి. పబ్లిక్ లో పడి మనం, ఎందుకంటే మీరంటే ఓ 10 మంది చూస్తారు అనుకుని ఎవరన్నా దయచేసి పబ్లిక్ లో వచ్చి తిడతాం, తగ్గించండి. తప్పది మనలో మనం ఏ బయటపడిపోయి మన వాళ్ళు మనం తిట్టేసుకోవటం ఏంటి, మన పార్టీ వాళ్ళు మనం తిట్టుకోవటం ఏంటి, ఇది ఎక్కడ పద్ధతి, ఇది ఎక్కడ లోకం? కొంచెం ఆలోచించండి. ఒక మెరుగైన సమాజం కోసం అందరిని కలుపుకుని వెళ్దాం అన్నప్పుడు వెళ్దాం, అంతేగాని ఈయన్ని తిట్టేస్తే కాపులందరూ దగ్గరికి వచ్చేస్తారంటే అంతకుముందు దగ్గరికి వచ్చేసిన వాళ్ళు ఎవరు, ఏంటి ఇది? ఒకసారి ఆలోచించండి. మనం బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి, సభ మర్యాద పాటించండి కొంచెం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.